आंध्र तेलंगाना लो तक्कुव फीजुल तो हाई क्वालिटी रिजल्ट्स इस्तुन्न एकैक संस्थ तिरुमल आईएएस इंस्टिट्यूट। वेलकम टू सुमन टीवी। अहंकार नेनु ई माट मात्लाडुतुन्नंदुकु चाला बाधपड़ुतुन्ना एंदुकंटे यूट्यूब वेदिकगा इटुवंटि भाष मात्लाडडं सरिकादेमो गानी अहंकार बलुपुतो कोंदरु कोव्वेक्कि कोट्टुमिट्टाडुतुन्नारु। निजंगा ई भाष वाडडं सरिगा उंडदु गानी इदि मंचि पद्धति कादु। दयचेसि मी पिल्ललकु चूपिंचकंडि कानी नेर्पिंचंडि మీ పిల్లలకు నేర్పించండి। ఈ వీడియో మీకు చూపిస్తాను ఒక వీడియో। ఈ వీడియోలో చూడండి ఒకసారి స్క్రీన్ లో వస్తున్న వీడియో చూడు। ఒక వృద్ధుడు రోడ్ దాటుతుంటాడు ఆయనని ఒక బైక్ వచ్చి తాకుతుంటది। మళ్ళీ చూడండి ఒకసారి వృద్ధుడు రోడ్ దాటుతూ ఉన్నాడు ఒక బైక్ వచ్చి తాకుతుంటది। చాలా క్లియర్ గా ఉంటది। దాటుతాడు అగో వచ్చేసింది బైక్ వచ్చి తాకింది। ఇక్కడ చాలా క్లియర్ గా చూడొచ్చు ఇక్కడ బైక్ వచ్చి తాకింది ఆ వృద్ధుడిని। ఇతను వృద్ధుడు आ बैक यजमानी बैक पे व्यक्ति वनकाल अम्मा मुंक चाप गुड़ अतने चूँ तरवा चूँ चूँ बैक इक आपे पक पकन आपे दिगे चाल एजो ईन कंटे यंग पोरगा एजो चाल वे चूड़ आये मीद तोस पड़े सर कुछ चूड़ चूँ चूँ तोसे इकड़ कड़ा आयता मेरे सारी अर्थम चयी आ वृद्धुड़ आ मुसल आजाड़ तोसे किंद पड़पा इंत बलप इंत अहंकार वीडियो चूंटे आ तोसे वाल मुसलाने किंद पड़ी तलाक दाकि पदहे रोज आस्पत्रि नवसी 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 इबंध पड़ी निन कूशा अत चलो सेप्टेंबर 31 तारीख तेदीन जी इंसीडेंट अलवा 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 हैदराबाद अलवा सेप्टेंबर 30वें तेदी जी सायंत्र ముసలోడు చెప్పిన మాట ఆల ఫాదర్ చనిపోవడం తోటి ఈ ముసలైన కొడుకు ఆయన పేరు ఆంజనేయులు ముసలైన ఆర్టీసీ తెలివి తక్కువడు కాదు ఆర్టీసీ లో డ్రైవర్ గా పని చేసి రిటైర్ అయ్యాడు ఆర్టీసీ ఉద్యోగి డ్రైవింగ్ ఎలా చేయాలో తెలుసు రోడ్డు మీద పోయేటప్పుడు కామన్ సెన్స్ అవసరం మనం వెళ్ళిపోతే చాలు అనుకోరిపోయే మూర్ఖులు చాలా మంది ఉన్నారు రోడ్ ఎక్కేసి బైక్ మీద ఓ పరిగెత్తేస్తారు ఈ మొన్న మొన్న చూసాం ఒక చోట ఈ మధ్యనే అమ్మాయిని ఎదురు కూర్చోబెట్టుకొని నడిపిస్తున్నారు బుర్ర బుద్ధి ఉండాలి ముందు ఇట్లాంటోల నీ తల్లిదండ్రులు ఎట్లా పెంచుతారు అహంకారం పోసి పెంచుతారా సాధారణంగా మంచి నేర్పాల పిల్లలకి మంచి నడవడిక నేర్పాలి అప్పుడే భవిష్యత్తు బాగుంటుందని పెంచుతారా లేకపోతే అహంకారాన్ని పోసి నేర్పిస్తారా ఖచ్చితంగా ఇది తల్లిదండ్రుల పెంపక లోపమే ఇట్లాంటి అహంకారి ఒక అహంకారి ఒక వృద్ధుని ఇంత దారుణంగా దాడి చేశారంటే ఇగో కొట్టిరాయలుతున్నాడు వెనకాల ఉన్న అమ్మాయి వాదిస్తుంది ఆయన వెనకాల ఉన్న అమ్మాయి వాదిస్తుంది వద్దు 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 అని వాదిస్తున్నప్పటికీ కూడా తోసే చనిపోతున్నాడు మళ్ళీ ఎట్లా వెనక్కి బిర్రవీగి చూస్తున్నాడు చూడండి పాపమైన ఆయన పడిపోయాడు అక్కడ మొత్తం ఇక్కడ ఉన్న ట్రాఫిక్ అంతా ఆగిపోయింది కంప్లీట్ గా ట్రాఫిక్ అంతా ఆగిపోయింది చూడండి ఆగిపోయింది మనోనికి ఏం మాత్రం జ్ఞానం లేదు నలుగురు చూస్తున్నారు ఏజ్ లో పెద్దవాళ్ళని మనం గౌరవిస్తాం ఏజ్ లో మనకంటే వయసులో పెద్దవాళ్ళని ఏం చేయాలి గౌరవించాలి కానీ ఇంత నీచంగా ప్రవర్తించడమా ఇంత తెలివి తక్కువ ప్రవర్తన తెలివి తక్కువనే ఇది ఇంకేం లేదాడ ఇంత అహంకారమా అవసరమా ఒక రిటైర్డ్ ఉద్యోగి అన్నొచ్చు ఒక మాట పెద్దవాళ్ళు ఒక మాట అన్నొచ్చు తప్పేముంది మంచి కోసం అన్నారు చూసుకుంటూ పొమ్మని చెప్పాడు ఆయన ఏమీ చెప్పలా చూస్తూ నడిపించండి అవును రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు పోతావా వచ్చింది రాంగ్ రూట్ మనోడు వచ్చింది ఇక్కడ చూడండి మీకు ఒకసారి ఆ వీడియో విజువల్ ప్లే చేసి చూపిస్తాను నేను మళ్ళీ వచ్చింది మహా ఈ పెద్ద మనిషి వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా రాంగ్ రూట్ ఇక్కడి నుంచి రాంగ్ రూట్లో వస్తాడు ఇగో అగ్గో వచ్చింది ఎక్కడికి వచ్చిండు రాంగ్ రూట్లో వచ్చిండు ఎక్కడికి కారు ఎదురొస్తుంటే ఎక్కడొచ్చిండు రాంగ్ రూట్లో వచ్చినప్పుడు ఎవరైనా అన్నరా ఇక్కడికి వెళ్ళే బైకులు ఇక్కడికి ఎక్కడికెళ్ళిపోతున్నాయి ఈ మిగతా బైకులు ఎక్కడికెళ్ళిపోతున్నాయి ఆయన ఎక్కడికెళ్ళొచ్చాడు ఒకసారి చూడండి మిగతా బైకులు ఈ బైక్ ఎక్కడికెళ్ళిపోతుంది ఈ బైక్ ఎక్కడికెళ్ళిపోతుంది రోడ్డు మీద ఈయన ఎక్కడికెళ్ళొచ్చాడు చూడండి ఇగో ఈయననే ఈ పెద్ద మనిషే ఇగో ఈయన తాకిస్తూ వెళ్ళిపోయాడు ఈ బైక్ ఎక్కడికెళ్ళిపోతుంది ఈ రెండు ఈయన ఎక్కడికెళ్ళిపోతున్నాడు తప్పవరదు అక్కడ అయిపోయిన దానికి సారీ చెప్పి వెళ్ళిపోకుండా ఆ పెద్ద ఆయన మాట అన్నాడు మరి చూసుకుంటూ పోవచ్చని అంటారు కదా నువ్వే మీరేమంటారు చెప్పండి చూసుకుంటూ బొమ్మని చెప్తారు కదా చూసుకుంటూ బొమ్మని అందుకో దిగొస్తాడు ఇక చూడండి వస్తాడు ఇట్లా అగో ఆ ఎన్కరణ అమ్మాయి ఆప్తను తోసుకుంటూ కదా అయిపోయి కింద పడ్డాడు ఆ కింద పడ్డ కారణే ఆ ముసలైన తీవ్రంగా గాయపడ్డాడు గాయపడ్డ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత 15 రోజులు ఆయన్ని హాస్పిటల్లో చికిత్స అందించారు కానీ బతకలే 15 రోజులు పైసలు మస్తు ఖర్చు పెట్టిరాలు అలా ఫ్యామిలీ మెంబర్స్
బతకలే ముసలాయన చచ్చిపోయిండు. ఆయన పేరు ఆంజనేయులు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి. అన్యాయంగా ఒక యువకుడి అహంకారానికి, ఒకడి యువకుడి బలుపుకి, అటువంటి అహంకారానికి ఆ ముసలాయన అన్యాయంగా బలైపోయాడు. పోనీ వెనకాల ఆయన నీకు ఆవేశం రావచ్చు, వెనకాల ఒక అమ్మాయి చెప్తుంది కదా, కూర్చున్న అమ్మాయి, రెడ్ డ్రెస్లో కూర్చున్న అమ్మాయి, వద్దు వద్దు, అది ఎందుకంత అహంకారం? మనం రోడ్డు మీద చాలామందిని చూస్తుంటాం, మీ లైఫ్లో కూడా మీరు చాలా, ఇక చూడండి ఆప్తానికి ట్రై చేస్తున్నాను, మనం రోడ్డు మీద చాలామందిని చూస్తాం మీ లైఫ్లో, కానీ నా లైఫ్లో కూడా నేను చాలామంది చూశాను, చాలామంది చూస్తాం. వస్తారు బైక్లో చిన్న డాష్ కాగానే వచ్చేసి, ఏం చేస్తున్నావురా, ఎవరు నువ్వు, ఏం ఎట్లకెళ్ళి వస్తున్నావు, ఏం నడిపిస్తున్నావు, కళ్ళు కనిపిస్తలేవు, తప్పాడే చేస్తాడు మాట, అదే ఆడే మాట్లాడతారు, తప్పాళ్ళే చేస్తారు మాట కూడా వాళ్ళే మాట్లాడతారు. నిజంగా ఇటువంటి అహంకారాలు రోడ్ల మీద చాలామంది ఇడియట్స్ అంటారు. ఒక టైర్ యాడ్లో ఉంటుంది, రోడ్డు మీద చాలామంది ఇడియట్స్ ఉన్నారు, జాగ్రత్తగా చూస్తూ వెళ్ళండి అని. ఒక టైర్ యాడ్లో ఉంటుంది, సో మెనీ ఇడియట్స్ ఆన్ రోడ్, చాలామంది ఇట్లాంటి ఇడియట్స్, ఇట్లాంటి ఇడియట్స్. నిజంగానే ఇడియట్ అంటాను నేను, సంస్కారం లేకుండా ప్రవర్తించడం ఇడియటే అవుతాడు. పెద్ద వాళ్ళకు విలువ ఇవ్వని వాడు ఇడియటే ఉంటాడు. ఒక పెద్ద మనిషి ప్రాణం పోవడానికి కారణమైన ఇడియట్ అనాలా అనకూడదా? నిజంగా ఏమనాలి? మీరేమంటారు ఇటువంటి చర్యల్ని? మీరేమంటారు రోడ్డు మీద బైక్ ఆపి గొడవకు దిగి ఒక ముసలాయన ప్రాణం పోవడానికి కారణమైన ఈ వ్యక్తిని? రాంగ్ రూట్లో, ఒకటి రాంగ్ రూట్లో వచ్చాడు, పసిపిల్లు ఉంది ఆయన బైక్ మీద, దాన్ని స్లోగా రావాలన్న జ్ఞానం లేదు, ఎందుకు స్లోగా, మెల్లగా రావచ్చు కదా అన్న ముసలాయనకి తోసేశాడు, ఆ తర్వాత ఆ ముసలాయన చావుకు కారణమైనాడు. ఇటువంటి వాళ్ళని ఏమనాలి? మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మీద ఖచ్చితంగా నేను ఇంకొక అవేర్నెస్ వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.